రెండవ పంచవర్ష ప్రణాళిక. కాలం 1956 ఏప్రిల్ ఫస్ట్ నుంచి 1961 మార్చ్ 31 వరకు. ప్రాధాన్యత అంశం పరిశ్రమలు. రూపకర్త పిసి మెహ్లనోబిస్. వృద్ధి నమూనా మెహ్లనోబిస్ యొక్క నాలుగు రంగాల వృద్ధి నమూనా. వృద్ధి వ్యూహం నెహ్రూ మెహ్లనోబిస్ వ్యూహం లేదా మెహ్లనోబిస్ యొక్క భారీ పరిశ్రమల వ్యూహం. అధ్యక్షులు నెహ్రూ, ఉపాధ్యక్షులు కృష్ణమాచారి. వృద్ధి రేటు లక్ష్యం 4.5%. సాధించిన వృద్ధి రేటు 4.3%. సాధించిన తలసరి ఆదాయ వృద్ధి రేటు 1.9%. అంచనా వ్యయం 4,800 crores. వాస్తవ వ్యయం 4,672 crores. అధిక నిధులు కేటాయించింది రవాణా మరియు సమాచారం 28%. అతి తక్కువ నిధులు కేటాయించింది విద్యుత్ 9.7%.